మనం వ్యవసాయ ఆదాయం అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ గురించి చెప్పుకున్నాం. అంటే మన ఆదాయం అంటే ఏంటి, మనిషికి ఒక ఆదాయం ఏమంటే సంవత్సరం 12 నెలలకి వచ్చేటువంటి ఆదాయాన్ని అంతటినీ కూడా వ్యవసాయ ఆదాయం అంటాం. ఆ వచ్చేటువంటి అదే 12 నెలలోనూ వచ్చేటువంటి ఆదాయాన్ని, సంవత్సరానికి మొత్తం వచ్చే ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయం అంటాం. అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే వ్యవసాయం నుండి వచ్చేటువంటి ఆదాయాన్ని మనం అగ్రికల్చర్ ఇన్కమ్ అని అంటాం. అయితే వ్యవసాయ ఆదాయాన్ని మనం దేన్ని అనాలి, ఈ వ్యవసాయ ఆదాయానికి మన ఆదాయ చట్టం అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 1961 సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 ప్రకారం, అంటే ఆదాయ చట్టం అంటే 1961 సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 ప్రకారం ఈ యొక్క మన వ్యవసాయ ఆదాయం నుంచి వచ్చేటువంటి ఆదాయానికి మీద పన్ను అనేది మినహాయింపు అనేది ఇచ్చారు, పన్ను అనేది ఉండదన్నమాట. అయితే వ్యవసాయ ఆదాయాన్ని దేన్ని తీసుకోవాలి, దేన్ని మనం వ్యవసాయ ఆదాయం అంటాం అనేది ఒకసారి మనం తీసుకున్నట్లయితే, భారతదేశంలో గల వ్యవసాయం యొక్క అంటే భారతదేశంలో గల వ్యవసాయ భూమి యొక్క యజమాని లేదా భూమిని కౌలుకు లేదా ఉపకౌలుకు తీసుకున్న వ్యక్తిని వ్యవసాయ పంటను మనం నగదు రూపంలో కూడా లేదా వస్తు రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ స్వీకరించినట్లయితే దాన్ని మనం వ్యవసాయదాం. ఏమిటంటే ఒకసారినండి, భారతదేశంలో ఉన్నటువంటి భూమి, భారతదేశంలో ఏ భూమి, వ్యవసాయ భూమి ఉండి, భారతదేశంలో వ్యవసాయ భూమి ఉండి దాని మీద యజమాని పంట పండించి తీసుకున్నట్టయితే దాని వ్యవసాయ ఆదాయం, లేదంటే అతను ఎవరికన్నా కౌలుకిచ్చి తీసుకున్నాడు, కౌలుకిచ్చాడు అనుకోండి, ఎవరికన్నా వేరే వ్యక్తి పండిస్తాడు, అతను పంట పండిన తర్వాత కౌలు తీసుకొని ఇస్తాడు, దాన్ని కూడా మనం వ్యవసాయ ఆదాయం అంటే మన పంట భూమిని వేరే వారికి ఇచ్చినా కూడా అతను పంట పండించిన తర్వాత వచ్చేటువంటి కౌలును కూడా వ్యవసాయ ఆదాయంగానే తీసుకుంటాం. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఒక యజమాని ఉంటాడు, ఆ యజమాని దగ్గర మరొక వ్యక్తి కౌలుకు తీసుకుంటాడు, మళ్ళీ కౌలుకు తీసుకున్న వ్యక్తి మరో ఇంకొక వ్యక్తి కంటే ఉపకౌలుకి ఇస్తాడు అనమాట. ఆ ఉపకౌలుగా కూడా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా మనం వ్యవసాయ ఆదాయంగానే తీసుకున్నాం. అంటే వ్యవసాయం మీద మనకి పంట పండించడం వల్ల వచ్చేటువంటి ఆదాయం, అది కౌలు రూపంలో రావనివ్వండి, ఉపకౌలు రూపంలో అవనివ్వండి, డైరెక్ట్ పంట పండించడం వల్ల వచ్చినటువంటి ఆదాయాన్ని మూడు విధాలుగా ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా దాన్ని మనం వ్యవసాయ ఆదాయంగానే తీసుకుంటాం. అయితే భూమి కౌలుదారుడు ఎప్పుడూ కూడా వ్యవసాయ క్షేత్రంలో దిగుబడి వచ్చే పంటనే పండించాలన్నమాట. మార్కెట్లో అమ్మటి అమ్మి కొన్ని ప్రక్రియల ద్వారా వచ్చినటువంటి తను పండించిన పంటని మార్కెట్లకు తరలించి పండించడం వల్ల వ్యవసాయ పంటని అంటే వ్యవసాయం చేయడానికి ఉపయోగించుకోవాలన్నమాట. అలా వ్యవసాయం పంటని వ్యవసాయ క్షేత్రంగా ఉపయోగించుగా వచ్చిన ఆదాయాన్ని మనం వ్యవసాయ ఆదాయం అంటాం, అంటే అగ్రికల్చర్ ఇన్కమ్గా గుర్తిస్తాం. అది భారతదేశ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రంలో భవనం నుండి పొందిన ఆదాయం. అంటే ఒకసారి వ్యవసాయ క్షేత్రం ఉంది మన భారతదేశంలో, మన భారతదేశంలో వ్యవసాయ క్షేత్రంలోని మనం ఏం చేస్తాం, అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి కానీ లేదంటే కళ్ళాలు లేకుండా ఉంటే చూసారా, కళ్ళం కానీ మరొకటి ఇలాంటి వాటికి కూడా మనం కొంత ధాన్యాన్ని ఎండబోసిన తర్వాత కొంత చిన్న భవనం లాంటిది అంటే చిన్న పాక లాంటిదో లేకపోతే చిన్న భవనం లాంటిది వేసుకుంటాం, అంటే మనం ఇక్కడ సాల్ అంటారు చూసారా, సాల్లో ధాన్యం నిలవేసుకుంటూ ఉంటాం. అలాగా ఆ పర్పస్ మీద ఉపయోగించేటువంటి ఆ పర్పస్ మీద ఉండేదాన్ని కూడా మనం ఆ భవనం ఏరే వ్యక్తికి ఎవరికైనా అలా వ్యవసాయ ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి కనుక ఇచ్చిన వచ్చే ఆదాయాన్ని కూడా మనం వ్యవసాయ ఆదాయం కింద తీసుకుంటాం. అయితే అది ఎక్కడ ఉండాలి, నేను ఎక్కడో పట్టణాల్లో నేను ఏర్పాటు చేశాను, అది వ్యవసాయ ఆదాయానికి ఎవరికో ఇచ్చానంటే కుదరదు, అది కేవలం గ్రామీణ ప్రాంతంలో ఉండి శీల మధ్యన లేకపోతే పంట పొలాల మధ్యన ఉన్నటువంటి ఒక సాల నుండి వచ్చేటువంటి ఆదాయాన్ని మనం వచ్చినటువంటి ఆదాయాన్ని మనం వ్యవసాయ ఆదాయంగా తీసుకుంటాం. అలాగే అది ఆదాయం ఎప్పుడు కూడా భూమి నుండి లభించవలెను, వ్యవసాయ ఆదాయం అంటే భూమి నుండి అంటే ఆ భూమిని పండించడం వల్ల వచ్చేటువంటి ఆదాయం అంటే భూమి, అలాగే వ్యవసాయాన్ని మాత్రమే ఉపయోగించాలి ఆ భూమిని. అలాగే ఆ వ్యవసాయ భూమి ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలన్నమాట, భారతదేశంలోనే ఉండాలన్నమాట. ఈ రకమైనటువంటి పర్పస్ మీద మనం ఉన్నటువంటి ఆదాయాన్ని మాత్రమే మనం అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాం. నెక్స్ట్ రెంట్ ఆర్ రెవెన్యూ డివైడ్ పర్ ద ల్యాండ్, ఎప్పుడు కూడా రెంట్ ఆర్ రెవెన్యూ డివైడ్ ఫ్రమ్ ద ల్యాండ్, ఎప్పుడు కూడా ఆదాయం భూమి నుండి మాత్రమే లభించాలి. ఆ ఆదాయం ఎప్పుడు కూడా ఏముండాలి,
భారతదేశంలో ఉన్నటువంటి భూమి నుండే వ్యవసాయం నుండి కౌలుకు లేదా ఇతర నుండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక్కసారి వ్యవసాయాన్ని ఏం వ్యవసాయ ఆదాయం అంటామని ఒకసారి చెప్పుకున్నట్లయితే ఆదాయం భూమి నుండి మాత్రమే లభించవలను. రెవెన్యూ అనేది ఎప్పుడు రెవెన్యూ డివైడ్ ఎప్పుడు కూడా ల్యాండ్ అంటే వ్యవసాయం నుండి భూమి వ్యవసాయ భూమిని అంటే ఆ భూమి నుండి మాత్రమే ఆదాయం లభించాలి. నెక్స్ట్ ఏంటంటే రెండవది ఏంటంటే మనం ద ల్యాండ్ యూజ్డ్ ఫర్ ద అగ్రికల్చర్ పర్పస్ అంటే ఆ వ్యవసాయ భూమి ఎప్పుడూ కూడా అగ్రికల్చర్ పర్పస్ అంటే వ్యవసాయాన్ని చేయటానికే దాన్ని ఉపయోగించాలి తప్ప మనం వేరే దానికి ఉపయోగించాలి. అక్కడ వ్యవసాయ భూమిలో నేను బిల్డింగ్లు కట్టేసి అద్దెకిస్తానంటే వచ్చే ఆదాయాన్ని మనం వ్యవసాయ ఆదాయంగా తీసుకోము. దాన్ని కేవలం వ్యవసాయానికి యూజ్ చేసి వచ్చేటటువంటి ఆదాయాన్నే మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉన్నది ఏంటంటే బేసిక్ ఆపరేషన్ అంటే ప్రాథమికమైన పన్ను లేదా మౌలికమైన పనులు అంటే ప్రాథమికమైన పనులు అంటే ఏంటి? ప్రాథమిక పనులు అంటే వ్యవసాయం చేయాలంటే మొట్టమొదటి మనం చేయవలసిన పనులు ఏంటి ఒకసారి చూద్దాం. వ్యవసాయం చేయాలంటే వ్యవసాయ విత్తనాలు మొలకెత్తాలి. ఇత్తనాలు మొలకెత్తాలంటే చేసేటువంటి ప్రక్రియలు ప్రాథమిక పనులు ఏంటో ఒకసారి చూద్దాం. ముందు ఏం చేస్తాం? ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం ప్రాథమిక పనులు ఏం చేస్తూ ఉంటాం ఒకసారి చూసుకుని ఒకసారి ఏం చేస్తాం? ప్రైమరీగా అంటే బేసిక్ ఆపరేషన్ ఏం చేస్తూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ ఏం చేస్తాం? భూమిని దున్నటం, సాగు చేయటం, ఇత్తనాలు చల్లటం, ఇత్తనాలు చల్లిన తర్వాత నారు మరియు నీరు పెట్టడం మొదలగు అన్ని పనులు చేసిన తర్వాతే మనకు పంటకు వస్తుంది. అంటే వ్యవసాయం ఇవాళని ఎవరో పండినటువంటి చేను దగ్గరికి వెళ్ళి ఆ చేను పండినటువంటి చేను కొనేసి ఆ వ్యవసాయాన్ని నేను అమ్ముకుంటానంటే అది వ్యవసాయం కాదు, వ్యవసాయ ఆదాయంగా తీసుకోం. కేవలం మొదటి నుంచి ప్రైమరీ సెక్షన్ నుంచి అంటే కింద నుంచి కూడా అంటే ఇత్తనాలు నాటడం కాడ నుంచి మొదలుకొని బేసిక్ కాడ నుంచి మనం మొదలు పెట్టాలంటే పొలం దున్నటం, సాగు చేయటం, ఇత్తనాలు చల్లటం, తర్వాత పండినటువంటి పనులు అప్పుడు మనం మార్కెట్కి తరలించి దాన్ని డబ్బుగా మలుచుకోవటం. ఈ రకంగా అన్ని ప్రక్రియలు చేస్తేనే దాన్ని మనం వ్యవసాయం అంటాం, వ్యవసాయ ఆదాయంగా తీసుకుంటాం తప్ప కేవలం అది పండేసినటువంటి పంట దగ్గరికి వెళ్ళి ఆ పండేసిన పంటని ఎవరో ఒకరు పండించారు అనుకున్న పలానా వ్యక్తి ఈ నా సాగు చేయటం, దున్నటం, విత్తనాలు చల్లటం అన్నీ చేసి పంట పండించేసాడు. పంట పండించేసిన తర్వాత దాన్ని మనం కొనుక్కుని దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకున్నాం అనుకో, దాని ద్వారా మనకు ఆదాయం వచ్చిందనుకోండి, దాన్ని మనం వ్యవసాయ ఆదాయంగా తీసుకోము. అంటే ప్రైమరీగా అన్ని పనులు చేస్తేనే మనం వ్యవసాయ ఆదాయంగా తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఆపరేషన్స్ ఏంటంటే అనుబంధ పనులు అంటే ఏముంటాయి? ఇత్తనాలు మొలకెత్తినప్పుడు ఇప్పుడు మనం వ్యవసాయం పంట మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఒరే ఉందనుకో, ఇత్తనాలు మొలకెత్తిన తర్వాత ఏం చేస్తాం? ఆ మొలకెత్తిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి వరి ఊడ్చడం అంటారు, నాటడం, వరి నాటిన తర్వాత వాటిని మళ్ళీ పైరు పన దానికి పండించి ఆ పండించిన తర్వాత వచ్చేటువంటి దానికి మందు దాన్ని కలుపు తీయడం, మళ్ళీ దాన్ని ఊడ్చడం, తర్వాత దానికి మందు చల్లటం, మందు చల్లిన తర్వాత అది కోతకు రావటం, కోతకు వచ్చిన తర్వాత దానికి పంట కొయ్యడం, కొయ్యించిన తర్వాత దాన్ని నూర్చడం, ఇవన్నీ చేసిన తర్వాత పంట వస్తుందండి. ఇవన్నీ అనుబంధం అంటే ముందు ఉన్నటువంటి బేసిక్ తర్వాత అనుబంధమైనటువంటి అన్నీ కూడా పనులు చేస్తేనే వచ్చినటువంటి ఆదాయాన్ని మనం వ్యవసాయ ఆదాయం ఉంటాం. అంతే తప్ప ఏదో పంట పండిస్తే ఆ పంటను కొనేసి మళ్ళీ దాన్ని మారుకు ఇంకొకరికి అమ్మేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ధాన్యం ఉందనుకోండి, ధాన్యం పండేశారు, పండేసిన పంటని పంట పొలంగానే మనకు అమ్మేస్తానుకోండి, మనం కొనేసిన దాన్ని మళ్ళీ మనం కోసి ఎవరికి అమ్మేసాం అనుకోండి, మనకి ఎక్కువ లాభం వచ్చింది అనుకోండి. దాన్ని వ్యవసాయం చేసినా వ్యవసాయ ఆదాయం అంటే కుదరదు. అలా కాకుండా బేసిక్ కానుంచి అన్నీ కూడా మనం అన్ని పనులు చేసి వ్యవసాయంలో చేసి వ్యవసాయం ద్వారా పండటానికి పంట కావాల్సిన పంట పండటానికి అవసరమైనటువంటి అన్ని పనులు చేసి తద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం వ్యవసాయ ఆదాయంగా తీసుకుంటాం అన్నమాట. ఆ రకంగా వ్యవసాయ ఆదాయాన్ని తీసుకుంటాం. టెస్ట్ మనకి కైండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్, ఈ ఇన్కమ్ తర్వాత ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా ఇది ఎప్పుడూ కూడా వ్యవసాయం అనేది ఈ వ్యవసాయ భూమి అనేది ఎప్పుడూ కూడా భారతదేశంలోనే ఉండవాలి. భారతదేశంలో ఉన్నటువంటి భూమి మీద వచ్చినటువంటి ఇన్కమ్కే మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేకుండా చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అనేది ఉంటుంది. అంతే తప్ప నేను ఎక్కడో దక్షిణాఫ్రికాలో వ్యవసాయం చేసాను, ఆ వ్యవసాయం చేసినటువంటి ఆదాయం మనకు వచ్చింది, బోల్డ్ ఆదాయం వచ్చింది, దాని మీద నేను ట్యాక్స్ కట్టనంటే కుదరదు. అది వ్యవసాయ ఆదాయంగా మనం తీసుకోం. కేవలం మనం వ్యవసాయ ఆదాయాన్ని దేని తీసుకుంటామంటే మన ఇండియా సరిహద్దుల్లో మన భారతదేశ సరిహద్దులు ఎక్కడ పండించినా ఎక్కడ పంట పండినా సరే వచ్చిన ఆదాయాన్ని మాత్రమే మనం తీసుకుంటాం. అంతే తప్ప ఇతర దేశాల నుంచి
ఒకవేళ ఇతర దేశాల్లో నీకు పంట భూమి ఉంది, అక్కడ కౌలు వస్తుంది అనుకోవచ్చు, కౌలు వచ్చినా కూడా దాని అద్దె వచ్చింది అనుకోండి, మరి ఏది వచ్చినా కూడా ఇతర దేశాల నుంచి వచ్చింది, దాన్ని మనం వ్యవసాయం కింద వ్యవసాయ ఆదాయంగా తీసుకోమన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కిడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఈ ఇన్కమ్స్ని ఎప్పుడు కూడా ఇన్కమ్స్ ఈ యొక్క ఇన్కమ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక మూడు రకాలుగా మనకి వ్యవసాయ ఆదాయం అనేది ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఒకటి రెంట్ ఫర్ ద అగ్రికల్చర్ ల్యాండ్, అంటే భూమిని వ్యవసాయ నిమిత్తం కౌలుకి ఇస్తే వచ్చినటువంటి అంతే, దాన్ని మనం ఏమంటాం సిత్తు అంటాం. సిత్తు అంటే రెంట్కి ఇస్తాం దేనికోసం, అగ్రికల్చర్. అలా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా మనం వ్యవసాయ ఆదాయంగా తీసుకుంటాం. రెండు రెవెన్యూ రిసీవ్డ్ ఫర్ ఎనీ ఎన్ అగ్రికల్చర్ ల్యాండ్, అంటే వ్యవసాయ పనులు నిర్వహించి పొందిన పంటల విక్రయం ద్వారా వచ్చిన, అంటే వ్యవసాయ పంటలు పండించి తద్వారా పంటల ద్వారా వచ్చినటువంటి విక్రయంగా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాం. అలాగే మూడోది ఏంటంటే ఇన్కమ్ రిసీవ్డ్ బై పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద సమ్ ప్రాసెస్ టు రెండర్ ద ప్రొడ్యూస్ స్లాబ్, అంటే స్లాబ్ అంటే ఒకసారి వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్లో అమ్మటానికి చేపట్టినటువంటి ఏదైనా ప్రక్రియ ద్వారా కూడా పొందినది, అంటే వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్లో అమ్మడం. ఇప్పుడు వ్యవసాయ ఆదాయంలో ఉన్నాడు, ఇప్పుడు వ్యవసాయ ఆదాయం నుంచి పంట పండించామనుకోండి, పండినటువంటి పంటని మనం వెంటనే వర్షంలో తడిచిపోయింది అనుకోండి, అంటే కొంచెం పంటలో ఉండగానే వర్షం తడిచిపోయింది, తడిచిపోయిన వెంటనే ధాన్యాన్ని మార్కెట్లో అమ్ముదామంటే కుదరదు. అమ్మకం కోసం మనం ఏం చేస్తాం, దాన్ని కొంచెం ఎండబెట్టడం, దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి దాన్ని అమ్మటం అనేది జరుగుతుంది. అలా అమ్మటం చేసినటువంటి దాన్ని మనం ఏమంటామంటే వ్యవసాయ ఆదాయంగానే తీసుకుంటాం. ఆ ప్రాసెస్ అంటే మార్కెట్లో దాన్ని మార్కెట్ చేసుకోవడం కోసం, మార్కెట్ ప్రక్రియల కోసం వెంటనే దాన్ని మార్కెట్ చేయడం. అలాగే ఒక చోట ఉంది, మనం ఉన్న ఎక్కడో మారుమూల ప్రాంతంలో మన వ్యవసాయ పంట ఉంది, మారుమూల ఉన్నటువంటి పంటను తీసుకెళ్ళి మనం కొంచెం పట్టణ ప్రాంతాల్లో తీసుకెళ్ళినట్టు మనకి ఎక్కువ రేట్ వస్తుందని అనుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన ట్రావెలింగ్ ఏర్పాటు చేసుకుని మనం పట్టుకెళ్ళి అమ్ముతున్నాం అనుకోండి, ఆ ట్రావెలింగ్ చేసినటువంటి దాన్ని కూడా మార్కెట్ ప్రక్రియ మీద చేసాం కాబట్టి ఆ రకంగా చేసేట ప్రతి ప్రక్రియని కూడా మనం వచ్చిన ఆదాయాన్ని కూడా మనం వ్యవసాయ ఆదాయంగా తీసుకుంటాం. అలాగా వ్యవసాయ ఆదాయంగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ యూజ్డ్ ఫర్ ద అగ్రికల్చర్ పర్పస్, అంటే ఇన్కమ్ వ్యవసాయ పనులకు ఉపయోగించేటువంటి భవనాల నుండి ఉంచే లభించే ఆదాయాలను కూడా మనం అగ్రికల్చర్ ఇన్కమ్ కిందనే తీసుకుంటాం, అంటే వ్యవసాయ పనులకు ఉపయోగించేటువంటి భవనాల నుండి లభించే ఆదాయం ఏంటనేది ఒకసారి చూద్దాం. ద హౌస్ ఈజ్ సిచ్యువేటెడ్ నియర్ ద అగ్రికల్చర్ ల్యాండ్, అంటే అది ఏమవ్వాలి, ఈ భవనం వ్యవసాయ క్షేత్రంలో సమీపంలోనే ఉండవాలన్నమాట, అంటే వ్యవసాయ క్షేత్రం అంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలోనే ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలోనే ఉండాలన్నమాట ల్యాండ్. అంతేకాని నేను పట్టణ ప్రాంతంలో ల్యాండ్ ఉంది, ఆ పట్టణ ప్రాంతంలో భవనం ఉంది, ఆ భవనాన్ని నేను అద్దెకిచ్చాను, అది వ్యవసాయ ఆదాయం అంటే కుదరదు. ఎక్కడ ఉండాలి, మారుమూల ప్రాంతంలో ఆ వ్యవసాయానికి పర్పస్గా ఎవరికైనా అద్దెకిచ్చినట్లయితేనే దాన్ని వ్యవసాయ ఆదాయంగా కూడా తీసుకుంటాం. రెండు ఏంటంటే ద హౌస్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అగ్రికల్చర్, అక్కడ రెండోది ఏంటంటే ఆ ఈ భవనం వ్యవసాయదారుని అధీనంలో ఉండవాలి, అంటే అక్కడ ఎవడైతే వ్యవసాయం చేస్తున్నాడో అతని యొక్క కంట్రోల్ అంటే అతని యొక్క అధీనంలోనే ఉండాలి. నెక్స్ట్ మూడు ద బిల్డింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కండక్టింగ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఐ ఈజ్ ద హౌస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద స్టోర్ రూమ్ ఆర్ ఫర్ పర్సనల్ రెసిడెన్స్, అంటే అక్కడ ఈ భవనం ఎప్పుడు వ్యవసాయ పనులకు వాడుకగానే ఉండాలి, అనగా వ్యవసాయ పనులకు వాడుకుని ఉండాలి, అనగా వ్యవసాయ గిడ్డంగిగా లేదా తన నివాసానికి మాత్రమే పరిమితమై ఉండాలి, అంటే అతని యొక్క ఎవరైతే వ్యవసాయం చేస్తున్నాడో ఆ వ్యక్తి పండినటువంటి ధాన్యాన్ని అందులో దాచుకోవటానికి లేదంటే అతని నివాసం ఉండడానికి దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని వేరే పనులకు నేను ఉపయోగిస్తానంటే కుదరదు, అంటే వేరే విధంగా దాన్ని ఆదాయం చేసుకుంటాను లేదా వేరే దానికి ఇస్తానంటే కుదరదు. కేవలం వ్యవసాయ క్షేత్రంలో ఉన్న భవనాన్ని ఆ వ్యవసాయదారుడు వ్యవసాయ పండినటువంటి పంటని దాచుకోవటానికి లేదా తాను అక్కడ కొంతకాలం ఉండి ఆ పంట పండినంతకాలం నివాసం ఉండడానికి చేసి ఉపయోగించుకోవాలి తప్ప వేరే విధంగా దాన్ని ఆదాయం మలుచుకోవడానికి కుదరదు అన్నమాట. అలాగే నెక్స్ట్ ద హౌస్ ఇస్ సబ్జెక్ట్ టు ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్, అది ఈ భవనం
భూమి శిస్తుకు శిస్తుకు గురి అయి ఉండవాలి. అంటే ఈ ఏంటి ఒకసారి చూడండి, నాలుగు, ద హౌస్ ఈజ్ సబ్జెక్ట్ టు ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్. అంటే అది రెవెన్యూ ట్యాక్స్, అంటే ఆ భూమి ఎప్పుడు కూడా రెవెన్యూ, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి పన్ను కట్టేటువంటి భూమి అయి ఉండాలన్నమాట. నెక్స్ట్, ద హౌస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ అండ్ రూరల్ ఏరియా. అది ఎప్పుడు కూడా ఆ భూమి ఎక్కడ ఉండాలి, గ్రామీణ ప్రాంతంలోనే ఉండాలి. ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని మనం వ్యవసాయ ఆదాయంగా మనం తీసుకుంటాం. ఈ రకంగా వచ్చినటువంటి వ్యవసాయ ఆదాయానికి ఎప్పుడు కూడాను ఈ విధంగా ఉన్నటువంటి వ్యవసాయ ఆదాయానికి మనకి ఎప్పుడు కూడా ఈ విధంగా ఉన్న వ్యవసాయ ఆదాయానికి ఎప్పుడు కూడా మనం పన్ను అనేది ఉండదు అన్నమాట. ఈ రకంగా వ్యవసాయ ఆదాయానికి పన్ను అనేది లేకుండా ఉంటుందంటే వ్యవసాయ ఆదాయం అంటే ఏంటి, వ్యవసాయ భూమి నుండి వచ్చేటువంటి ఆదాయాన్ని వ్యవసాయం, అది కౌలు ద్వారా రావచ్చు, ఉపకౌలు ద్వారా రావచ్చు, ఏ విధంగా అయినప్పటికీ వ్యవసాయ ఆదాయం నుంచి వచ్చేట ఆదాయాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాం. ఈ అగ్రికల్చర్ ఇన్కమ్ మొత్తం మన ఇండియా పరిధిలోనే ఉండాలి. ఇతర దేశాల్లో నేను వ్యవసాయం చేస్తానంటే కుదరదు. ఆ రకంగా మన వ్యవసాయ ఆదాయాన్ని మనం చేసినటువంటి దాన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ నుండి మినహాయింపు అనేది పొందడం జరుగుతుంది అన్నమాట. ఈ రకంగా ఉన్నటువంటి దాన్ని మనం అగ్రికల్చర్ ఇన్కమ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.